శుభోదయం పిల్లలు ఈరోజు మనం 3వ తరగతి ప్రథమ భాష తెలుగు 3rd క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 5వ పాఠం కాకుల లెక్క 5వ పాఠం కాకుల లెక్క పదజాలం బిట్ చేద్దాం పిల్లలు ఈరోజు మనం పదజాలం బిట్ రూమ్ నంబర్ 4 పదజాలం కింది బొమ్మలు చూసి పక్షుల పేర్లు రాయండి కింది బొమ్మను చూసి పక్షుల పేర్లు రాయండి చూడండి పిల్లలు మొదటి చిత్రం ఈ చిత్రం పేరేంటి ఇది పావురం ఇదేంటి పావురం దీన్ని చూడండి ఇవేంటివి చిలుకలు ఏంటివి ఇవి చిలుకలు రామచిలుకలు ఇది కొంగ ఇదేం చిత్రం కొంగ ఇవేంటివి నెమళ్ళు ఇదేంటి నెమళ్ళు అవునా ఇది చూడండి ఇదేంటి ఇది పిట్ట అవునా పిచ్చుక అని కూడా అంటారు ఇది ఇవి గద్దలు ఇవేంటివి గద్దలు ఇప్పుడు ఆ బిట్ట పిల్లలు రామచిలుకలు రామచిలుకతో సంబంధం ఉన్న పదాలు చుట్టలో రాయండి రామచిలుకకు సంబంధించిన పదాలు ఆ సర్కిల్లో రాయాలి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి ఖాళీ డబ్బాలలో మనం రాయాలి చెప్పండి రామచిలుక రామచిలుక అంటే ఏంటి చెప్పండి ప్యారెట్ రామచిలుక అంటే ప్యారెట్ చెప్పండి ఇప్పుడు దానికి సంబంధించినవి చెప్పండి దాని ముక్కు ఎట్లా ఉంటుంది అది ఏం తింటుంది ఎక్కడ ఉంటుంది ఏ రంగులో ఉంటుంది ఇంకా దాంతో ఏమేం పనులు చేస్తారో ఇవన్నీ కూడా మనం ఇక్కడ రాయొచ్చు అది మీరే రాయాలి మీరే రాయాలి ఒకటి నేను చెప్తాను చూడండి చూడండి ఇక్కడ నేను ఒకటి రాశాను ముక్కు ఎరుపు తర్వాత అది ఏ రంగులో ఉంటుందా రాయండి దేంట్లో ఉంటుందా రాయండి ఎక్కడెక్కడ తిరుగుతుందా రాయండి ఉట్టి పదాలలో రాయాలి ఏం తింటుందా రాయండి అది మాట్లాడుతుందా ఇంకేమన్నా చెప్తుందా జాతకాలు అట్లాంటివి అట్లాంటి పదాలు మనం ఇక్కడ రాయాలి ఇది మీరే రాయాలి పిల్లలు నేను ఒకటి రాశాను మిగతా మీరు రాయండి ఇది ఈ బిట్ పాఠం ఆధారంగా బహువచనాలు రాయండి పాఠం ఆధారంగా బహువచనాలు రాయండి కాకి అంటే ఏమొస్తుంది బహువచనం కాకులు వెయ్యి వేలు లెక్క లెక్కలు ఉద్యోగి ఉద్యోగులు వంద వందలు కూర్చున్నాడు కూర్చున్నారు ఇవన్నీ చాలా ఈజీగా ఉన్నాయి పిల్లలు ఇవన్నీ మీరే రాయండి కాకి కాకులు ఉద్యోగి ఉద్యోగులు వెయ్యి వేలు వంద వందలు లెక్క లెక్కలు కూర్చున్నాడు కూర్చున్నారు ఓకేనా ఈ పదజాలం బిట్టులోని ఈ మూడు బిట్స్ మీరే క్లాస్ వర్క్లో నీట్గా ఒకసారి రాయండి రీడర్లో కూడా రాయండి ఓకే పిల్లలు ఉంటాను మరి థ్యాంక్ యూ చూసుకోండి ఒకసారి